ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎంఆర్పీఎస్టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్టీఎస్ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి సిద్దిని రాజమల్లయ్య మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు బాలుగారి కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 13వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వర్గీకరణ కోసం చేస్తున్న ధర్నా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మిడిదొడ్డి మండలంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ మాదిగ ఉపకులాలకు బిడ్డలు తరలిరావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎంఆర్పీఎస్టీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిద్దిని రాజమల్లయ్య మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు బాలుగారి కృష్ణ మాదిగ సీనియర్ నాయకులు మంతూరి సత్యం మండల నాయకులు లెగిశెట్టి వెంకటేశం యాదగిరి బాబు మల్లేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేసి ఢిల్లీకి పంపినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందరం ఖచ్చితంగా వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి తీర్మానం చేసి ఎగ్రి తీర్మానం చేసి 5-6 సార్లు పంపించిండ్రు. అది కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం కనుక అలో మాదిగా మాదిగలొల్లి చెలో ఢిల్లీ అనేది మన 13 నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనడం అని మా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డలను మా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజాస్వామ్య ప్రజాస్వామిక వాదులందరినీ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా అన్నలారా, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది ఎల్కే అద్వానీ గారు ఉండగా. అలాంటిది 2 సార్లు బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, అయినా కానీ నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తూ ఈరోజు మా దళితులకు ముఖ్యంగా మాదిలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ శీతాకాల సమావేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించిందో దాని మీద మీరు చర్చించి వెంటనే బీజేపీ ప్రభుత్వం తాను ఏదైతే హామీ ఇచ్చిందో మాదిగలందరూ ఎదురు చూస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధ కల్పించడానికి మీరు చొరవ తీసుకోవాలని వివిధ పార్టీలను ముఖ్యంగా బీజేపీ పార్టీని ప్రభుత్వంలో ఉంది కనుక మీరు 100 రోజుల్లో అధికారంలోకి వస్తే చేస్తానన్నది, మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ఈ మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి పార్లమెంట్లో చట్టబద్ధత చేసి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ఈ శీతాకాల సమావేశాలని ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం 205వ రోజుకు చేరుకుంది. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం ఆదివారం నాటికి 205 రోజులకు చేరుకుంది. దాతల సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. నేటి అన్నదాన కార్యక్రమం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు పార్కింగ్ స్థలంలో భీమేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు అన్నార్థులకు మొత్తం 60 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇట్టి అన్నదాన కార్యక్రమం 205 రోజులుగా నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. నిత్యాన్నదానం చేస్తున్న క్రమంలో నేటి అన్నదాతలుగా నగుబోతు రవీందర్, రొక్కం నరసింహారెడ్డి, ఈరోజు పెళ్లి రోజు పురస్కరించుకుని నగునూరి శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ తాడిచెర్ల జిల్లా రమేష్, పద్మ, జర్నలిస్టు వారి కుటుంబ సభ్యులు అందించిన విరాళాలతో నేటి అన్నదానం నిర్వహించడం జరిగింది. దాతలు చేస్తున్న సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం లక్ష్యంతో ముందుకు సాగడం జరుగుతుందని అన్నదానం మహాదానమని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్, నాగుల చంద్రశేఖర్, బస్మాంగి బస్మారాజు, గుండా పరశురాం గౌడ్, జూలపల్లి రాజు, ప్రతాప నటరాజ్, కొప్పుల హనుమాన్లు, చల్ల సత్తయ్య, సిద్దంచెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. Hey, 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 hey
కానీ కానీ వాళ్ళు కాదు వాళ్ళు కాదు వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన సైదాపూర్ మండలం పెద్దపల్లిలో ఆజాదీగా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన సైదాపూర్లోని పెర్గపల్లిలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రపంచ నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ జి మంజులత నేలలను సంరక్షించుకోవడం గురించి వివరిస్తూ భూసార పరీక్ష ఫలితాల కార్డులు గ్రామ రైతులకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ జి ఉషారాని నేల యొక్క ప్రాముఖ్యత తెలిపారు. చలికాలంలో వరినారు మడి యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ ఈ రజనీకాంత్ శాస్త్రవేత్త వివరించారు. డాక్టర్ కె మదన్మోహన్ రెడ్డి శాస్త్రవేత్త ఏర్వాక కేంద్రం రైతులను ఉద్దేశిస్తూ ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో సమాచార ప్రచార సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన మరియు శిక్షణ కల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ కాటంరాజు రైతులను ఇతర ఆరుతడి పంటలు అయిన నూనె గింజలు పప్పు దినుసుల సాగుకి ప్రోత్సహించి నేల ఆరోగ్యం కాపాడవలసిందిగా సూచించారు. ఆ తర్వాత గ్రామంలో శ్రీ సురేష్ కి ఇచ్చిన మొక్కజొన్న చిరుసంచుల క్షేత్రాలని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీమతి యశోదా గారు, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ కాటంరాజు, కోరమండల్ వారి సిబ్బంది శ్రీ సనిత్, అఖిల్ మరియు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. మన రైతులు సుఖానికి మరిగిపోయింది. ఒకప్పుడు అన్ని రకాల పండ్లు పండించేవాళ్ళు, ఆలుగడ్డ పండ్లు పండించేవాళ్ళు, పెసర్లు, మినుములు, బత్తేర్లు, సన్ఫ్లవర్స్, ఇవన్నీ పండించేవాళ్ళు, నువ్వులు పండించేవాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి కుష్మలు కూడా పండించేవాళ్ళు. ఓకేనా? మరి ఆ పంటలు పండిస్తాము. ఎందుకంటే వరి వేయాలి, దున్నాలి, నాటు వేయాలి, మోటార్ మొత్తాలి, ఇంకా ఆదర్శం వస్తుందావాలనే ఉద్దేశంలో తయారైతే అంతా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటికి కాలి పోవాలి. అది రివర్స్ రావడం జరుగుతుంది. అదేంటంటే ఆరుతడి పంటలు, ఈ ఆరుతడి పంటలు ఏమున్నాయి చూడండి, పల్లికాయ ఉన్నది, శనగలు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి, నువ్వులు, కుసుమం, ఆముదం, పెసర, మినుములు, కొత్తిరుడు, జొన్న. ఈ సైదాపూర్ మండలంలోని దత్తత గ్రామమైన తర్కపల్లిలో ఈ రోజు ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం జరపడం. ఈ సమావేశంలో ముఖ్యంగా నేలల ఆరోగ్యం, వాటి భూసారం పెంచడంపై అవగాహన రైతులకు కల్పించడం జరిగింది. నేలను ముఖ్యంగా ఈ సమీకృత సమ్మేళనం, ఈ నేలలో కోట్లాది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి, వాటి అభివృద్ధి, వాటి ఆరోగ్యం కాపాడుకున్నట్లయితే మన మొక్కల ఆరోగ్యం, అభివృద్ధి, అలాగే దిగుబడి పెంచుకునే వీలవుతుంది. ఇక నేలలో ఖనిజ లవణాలు, పోషకాలు, నీరు, ఈ సమాహారం వీటిని కాపాడుకున్నట్టయితే మొక్కల ఆరోగ్యం పెంపొందించగలుగుతాము. దీనికి అనుగుణంగా రైతులు ఈ నేల భూసారం పెంచడానికి సేంద్రియ ఎరువులు, అలాగే జీవన ఎరువులు వాటిని వినియోగం, అలాగే పచ్చిరెట్టు ఎరువులు, వరికి ముందల పెసర సాగు చేయడం ఇలాంటివి చేపట్టినట్టయితే, అలాగే పంట మార్పిడి మీద దృష్టి పెట్టి చేసుకున్నట్లయితే భూసారం బాగుంటుంది, అలాగే దిగుబడి పెంచుకునే వీలు కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట ఆర్థిక శాఖ మంత్రిగా గవర్నర్గా పలు పదవులలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారని లోటు రాష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది పదంలో నడిపిస్తూ నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారని వారి మరణం పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ పక్షాన సానుభూతి మరియు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ నవాబ్, మడుపు మోహన్, ఎండి తాజ్, గుండాటి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రెహమాన్, విక్టర్, మామిడి అనిల్ కుమార్, షాహిన్ షా, నిహాల్ హైమద్, గోపాల్రెడ్డి, ఇర్ఫాన్, ఎస్డీ అజ్మద్, కరీం, ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నాయకుడు. అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కొనిజేటి రోషయ్య గారు ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారి యొక్క మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. అదేవిధంగా వారు జూలై 4 1933 జన్మించడం జరిగింది. ఇంతింతై వడ్డుడింతై తానింతై నవోవీధిపై అన్నట్టు వారు గుంటూరు జిల్లాలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు చాలాసార్లు మొట్టమొదటి 1989 చెన్నారెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో కూడా వారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా నెదురువెల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా వారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి పీరియడ్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కర్నూలు నుంచి పెద్ద ఆయన అయినటువంటి కోట్ల విజయసరెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క టైంలో కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. వారి యొక్క హయంలో ఇంతమంది ముఖ్యమంత్రులను ఒంటి చేత్తో వారు ఆర్థిక శాఖలో ఉండి నడిపించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క లోటుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి ప్రదంలో తీసుకునేటువంటి గొప్ప వ్యక్తి కొనిజేటి రోషయ్య గారని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. రోషయ్య గారి గురించి చెప్పాలంటే వారి నీతికి నిజాయితీకి మారుపేరు. అలాంటి నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడ్డాము. మీ అందరు తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యమం ముప్పైనలా ఎగిసినా కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని అతరకృతం కాకుండా కాపాడినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన సంపాదించిన సంపదను ఈరోజు మన కేసీఆర్ గారు హైదరాబాద్లో రాష్ట్రాన్ని తెలంగాణ తరమ ఇచ్చినా కానీ ఈరోజు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమంలో ప్రజలను, అదేవిధంగా యువకులను, రైతులను వాడుకొని ఈరోజు అట్టడం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మనం ఈరోజు రోడ్ల మీద చూసినట్లయితే రైతులు ఎక్కడికక్కడ కొట్టుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేసీఆర్ గారు చేపట్టాను. రాబోయే కాలం కేసీఆర్ పతనం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తామని కూడా సలహా తెలియజేస్తాను. రోషయ్య గారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత వరకు మేము అందరం కష్టపడి ఇక్కడ పనిచేస్తామని సలహా తెలియజేస్తా ఉన్నాను.